ఉద్దేశము ఉన్నతమైనది ప్రకృతులు మార్చునది రక్షణనిచ్చునది ప్రకృతులు మార్చునది రక్షణనిచ్చునది ప్రతికృప చేయునది పూజింపదగినది ప్రతికృప చేయునది పూజింపదగినది నీకే ఆరాధన నీకే స్తోత్రార్పణ నీకే అర్పణ నీకే నాయేశయ్య నీకే ఆరాధన నీకే స్తోత్రార్పణ నీకే హృదయార్పణ నీకే నాయేశయ్య Thank you.
సముద్రములు తుఫానులే కసినప్పుడు నీవుంటివి యేసయ్యా. ఒక్క మాటతో తుఫాను ఆగిన నీ మాట చాలు యేసయ్యా. గసినప్పుడు ఉంటివి యేసయ్యా. ఒక్క మాటతో తుఫాను ఆగి నీ మాట చాలు యేసయ్యా. నా జీవితం తుఫాను ఆపివేయుమా, నీ మాట చేత నన్ను నీ దేవనెత్తుమా. నా జీవితం తుఫాను మరినాటి కొల్లబత్తుల వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి బంధువులను స్నేహితులను గ్రామస్తులందరినీ కూడా మరినాటి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి దయచేసి భోజనం చేసిన వారు ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. మరి నూతన వధువరులు మన మధ్యలోకి విచ్చేయించున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మీరు వారిని ఆశీర్వదించి వెళ్ళాలని మరి కుటుంబ పక్షాన మీ అందరికి తెలియజేయుచున్నాం.
దివ్యమైన సంగతితో యారుదాయి పొంగుచున్నది పొంగుచున్నది దివ్యమైన సంగతితో యారుదాయం పాడుచున్నది పరవసించుచు పాడుచున్నది పరవసించుచు ఉత్సాహగానము గానముతో నారుదయ దేవ భక్తి చేదను దివ్య సంగతిని ప్రణుతించెదను ప్రభుని నామము దేవ భక్తి చేదను దివ్య సంగతిని ప్రణుతించెదను ప్రభుని నామము హల్లెలూయా 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 పొంగుచున్నది పొంగుచున్నది దివ్యమైన సంగతితో నారుదయం పొంగుచున్నది పొంగుచున్నది దివ్యమైన సంగతితో నారుదయం thank you.
ని చూచ ధర్మము మంచి కొంచెమై చల్లనైనది నీ నోటి మాట విలువ
చేత ఒకసారి లోపలికి వెళ్ళమ్మా, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని కొంచెం తీసుకురావాలి. గమనించండి, శాంతి జీవన్ కుమార్ మీ కొరకు చాలామంది సంఘము గ్రూప్ మీ రక్త సంబంధులు అందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని చూడటానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం అయింది, దయచేసి త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు నేను కోరుచూ ఉన్నాను. దయచేసి వధూవరులు త్వరగా సిద్ధపడి రావాలి, ఇప్పటికే చాలా సమయం అయింది. 8:30 అవుతుంది. శాంతి జీవన్ కుమారుల్ని త్వరగా కుటుంబస్తులు వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గమనించాలి, చాలా సమయం అవుతుంది. పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మరొకసారి ప్రభుపక్షాన కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వధూవరులు ఇద్దరు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సోన్రాజు గారిని తన భార్యను మీరు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. జీవన్
శాంతిలను ప్రభువా మీరు ఈ ఉదయాన్న వివాహం ద్వారా అత్యంత మహిమకరముగా దీవెనకరముగా ప్రభు సన్నిధిలో దేవుని సేవకుల చేతుల మీదుగా వారిద్దరిని ఐక్యపరిచి రిసెప్షన్ కార్యక్రమానికి క్షేమముగా మీరు తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి చివరి వరకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా జరిగించి భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని జీవన్ శాంతిగా అనుగ్రహించి మీరే మహింపొందమని ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తోటి రాజుగారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. మా సండే స్కూల్ టీచర్స్ ముందుకు వచ్చి 127వ కీర్తన ఎం సుజాత చదువుతారు. గొల్లపల్లి జ్యోతి 128వ కీర్తన చదివిని పిలుచుకోవాల్సిందిగా ప్రభు పక్షాన కోరుతూ ఉన్నాను. టైం వేస్ట్ చేయొద్దు, ఫాస్ట్గా త్వర త్వరగా రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. నూట ఇరవై ఏడవ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాత్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. నూట ఇరవై ఎనిమిదవ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలి యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నిందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడు వాక్యం దీవించి. ఈ ఉదయకాలంలో పడమటిపాలెం గ్రామంలో జీవన్ కుమార్ శాంతిలు యొక్క వివాహం చాలా మహిమకరముగా దీవెనకరముగా జరిగింది. అందును బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులు శుభాకర్ గారిని బట్టి, తరుణ్ గారిని బట్టి, రాజు గారిని బట్టి ప్రభు పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండు శుభాలు విన్న తర్వాత శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో చాలా క్లుప్తంగా శుభాలు పలకవలసిందిగా మొదటిగా తోటి రాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి చేరువచ్చిన సంఘబిడ్డలకును, అలాగనే ఇరువురి కుటుంబాల యొక్క బంధువర్గం అంతటికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇస్సాకు రిబ్కా వీరి యొక్క జీవితం చాలా ఆశీర్వాదకరముగా ఉన్నది. ఎందుకంటే వారు జీవించిన జీవిత విధానం, వారి కలిగి ఉన్న భక్తి, వారి కలిగి ఉన్న విశ్వాసం, వారి కలిగి ఉన్న క్రియలు చాలా ఘనమైనవిగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలవలలో ఈ వివాహ కార్యక్రమంలో నూతనముగా జతపరచబడిన శాంతి అలాగనే జీవన్ కూడా ఇస్సాకు రిబ్కాల వలె ఉంటూ ప్రభుకు మహిమకరముగా జీవిస్తూ జతపరచబడిన వీరు భౌతికంగాను ఆత్మీయంగాను
ఫలిస్తూ ఫలభరితమైన జీవితం వారి కలిగి ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అలాగే నీ సమయాన్ని నాకు ఇచ్చిన సేవకులు కూడా మరొక పరియం వందనాలు తెలియపరుస్తూ ఈ మాటల ద్వారా నూతనంగా జతపరచబడిన జీవన్ శాంతి కూడా ఆ విధంగా నడుచుకోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటల ద్వారా దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని సేవకులు తరుణ్ గారు కూడా వధూవరులను ఉద్దేశించి శుభాలు పలుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ యొక్క సమయం ఇచ్చిన అన్న జోసెఫ్ గారికి ప్రభుపేట నా వందనాలు. కుడి వచ్చిన దైవజనులందరికీ నా వందనాలు. మరి యొక్క దినము వివాహ బంధం ద్వారా ఒకటైన జీవన్ కుమార్ శాంతిలకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వివాహ బంధము అంటే సాధారణంగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే వివాహము అనగా బైబిల్ని చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 వివాహం అనే విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవాలననేసి మనం శుభలేఖలో ముద్రించుకుంటాం. సాధారణంగా ఘనమైనది అనే మాట దేనికి ఆపాదిస్తాము అంటే వివాహ కార్యక్రమానికి ఆపాదిస్తాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే వివాహము ఘనమైనదిగా ఉండాలంటే ఆ బంధము వారు కలుసుకున్నది మొదలుకొని మరి తర్వాత వారిని మరణము వేరు చేసే వరకు ఉన్న బంధము ఘనమైనదిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశమైనది. అది మనం గమనించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవాలని ఉంటుంది. అది కూడా ముందు విషయాలు కాదు, తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలనేసి ఆ బంధానికి లేతే ఆ యొక్క దంపతులకు తెలియజేస్తూ ఉన్న విషయం. ఇది మనం గ్రహించేవారుగా ఉండాలి. సంతోషకరమైన దాంపత్యం అంటే సుదీర్ఘకాల సంభాషణ అనేసి ఒక భక్తుడు అన్నాడు. సుదీర్ఘకాల సంభాషణ అంటే వారు వివాహబంధం ద్వారా ఐక్యపరచబడి వారి జీవితకాలం అంతా వారు ఇబ్బందుల్లోనూ ఇక్కట్లలోనూ వారు కలిగిన మనస్పర్ధల్లోనూ భేదాభిప్రాయాల్లోనూ అన్నిటిలోనూ వారు సంభాషించుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా వారి జీవితాన్ని లేకపోతే వారి బంధాన్ని దేవునిలో కొనసాగించేవారుగా ఉండాలనేసి దాని అర్థం. అయితే ఇక్కడ పరిపూర్ణ జంట, మనం సాధారణంగా పెళ్ళి అంటే జంట ఎలా ఉన్నారు, వారు ఈడు జోడు అన లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేసి విషయాలు మాట్లాడుకుంటాం. పరిపూర్ణ జంట అంటే వారి విభేదాలను ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు వారిని పరిపూర్ణ జంట అంటారు. చాలా దేశాల్లో బెస్ట్ కప్పులు అవార్డు ఇస్తారు. ఎవరికి అంటే పెళ్లి చేసుకుని 5-6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు వారి దాంపత్య జీవితాన్ని పర్ఫెక్ట్గా నడిపించుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సంఘాలు కానీ సొసైటీ కానీ వాళ్ళకి బెస్ట్ అవార్డు ఇస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిపూర్ణ జంట అంటే వారి విభేదాలను ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు వారు పరిపూర్ణ జంట అవుతారు. ఆ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా మొదటి కొరింథీ అపోస్టన్ పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:4 భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే ఇరువురు ఏక శరీరమై ఉంటారు, అయితే ఒకరి మీద ఒకరికి అధికారం లేదు, ఒకరి గురించి మరొకరికి అధికారం ఉన్నది. ఆ విషయాన్ని గుర్తించి మరి దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతున్న బిడ్డలైన జీవన్ కుమార్ శాంతి వారి దాంపత్య జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద నిర్మించుకుని వారి జీవితకాలం అంతా వారి దాంపత్య జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని మరి ఆత్మీయంగాను అన్ని విషయాలను అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన ఇంటిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పటానికి కూడా ఇబ్బందిగా ఉందా? చెప్పండి ఒకసారి బిగ్గరగా ఆమేన్. ఈ సమయంలో గొంతులో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు జీడిఎం సంఘ కాపరులు శుభాకర్ గారు. నేటి శాంతి జీవన్ కుమార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి అధ్యక్షులు,
నాకు అత్యంత ప్రియులు బావగారు జోసెఫ్ కృపావరం గారికి, తరుణ్ గారికి, రాజు గారికి చేరి ఉన్న మరి సంఘానికి, బంధువర్గానికి నా హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న శాంతి జీవన్లకు, మా స్థానిక సంఘం బయర్సెబా క్రిస్టియన్ అసెంబ్లీ పక్షాన, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సగినేటిపల్లి బ్రాంచ్ పక్షాన నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కొంచెం నవ్వుతారేమో అని. మరి ఎందుకో ఇద్దరు సీరియస్గా ఉన్నారు, ఇంట్లో ఏమన్నా పోట్లాట అయిందా, లేట్గా వచ్చారని ఎవరైనా తిట్టారా, పాస్టర్ గారు ఏమని అన్నారా? పాస్టర్ గారు కూడా ఏమనలేదు, ఇందాక నుంచి నవ్వుతాను అన్నారు. మరి ఇక్కడ వీడియో లైవ్ జరుగుతుంది, మనం అయితే ఇక్కడ కొద్ది మంది ఉన్నాం, కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మీరు నవ్వుతూ ఉండాలి, రైట్? నేను ఒక వాక్యాన్ని చదివి మరి మీకు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 45:11 చదువుతూ ఉంటే అక్కడ ఈ రీతిగా రాయబడింది. శాంతి ఈ మాట వినాలి. ఏమని రాయబడిందంటే, నీ పక్కన ఉన్నటువంటి జీవన కుమారుని వాక్యములో ఇలా రాయబడింది, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని. నీ పక్కన ఉన్నటువంటి జీవన కుమారుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ రాజు ఆయన రాజుగారు, పక్కన నువ్వేమో రాణి గారు, రాజుగారికి ఏం చేయాలి అని వాక్యం చెప్తుందంటే, ఈయన నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించుము అని వాక్యం చెప్తుంది. నీకు డౌట్ రావచ్చు. ఏమని డౌట్ రావచ్చు అంటే, నేను ఇతనికి ఎందుకు నమస్కరించాలి, ఇతను నాకు ప్రభు ఎలాగయ్యాడు, నాకు రాజు ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. వాక్యం చెప్పింది, అసలు దేవుడు ఆది మానవులైనటువంటి మరి మన పితరులుగా పిలువబడుతున్నటువంటి సృష్టిలో ప్రథమంగా చేయబడినటువంటి ఆదాము హవల జీవిత చరిత్ర చదువుతూ ఉంటే, ఆదాము భార్యను పొందుకోవడానికి గాయపరచబడ్డాడు. ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకను తీసి దానిని శ్రీనిగా నిర్మించెను అనే మాట. కాబట్టి ఆదాముకి భార్య కావాలంటే ఆదాము చాలా వెల చెల్లించాడు. అతని దేహంలో ఒక ఎముక తీయబడింది, కొంచెం మాంసం తీయబడింది, రక్తం కాల్చబడింది. ఇది పెద్ద ప్రాసెస్, నిన్ను తయారు చేయడానికి ఇంత బాధ ఆయన పడ్డాడు. కాబట్టి ఇలా అంటున్నాడు, ఆయన నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, కాబట్టి నువ్వేం చేయాలంటే అతనికి నువ్వు నమస్కరించాలంటే, నమస్కరించాలంటే పొద్దుటే ఆయన లేచిన ప్రతిరోజు సాగిలపడి నమస్కరించడం కాదు. నమస్కరించడం అనేది నీ హృదయానికి, నీ మనసుకి సంబంధించిన విషయం. నువ్వు అర్థం చేసుకుని నీ భర్తను గౌరవించాలి ప్రతి విషయంలో. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం భర్త ప్రమేయం ఏముండదు, అంతా భార్య ఇష్టమే, భర్త జస్ట్ అలంకారకు మాత్రంగానే కనబడతా ఉంటాడు. కానీ మీ వైవాహిక జీవితం అలా ఉండకూడదు అనేది నా యొక్క ఆశ. ఎందుకంటే దేవుడు తన సంకల్పములో, తన మరి ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక ముందే ఈ దొండపాటి వారింటికి మరి శాంతి కోడలుగా వెళ్తూ ఉంది. జీవన్ కుమార్ గారికి భారీగా ఈ దినాన్ని పరిశుద్ధ వివాహం ద్వారా ఐక్యపరచబడ్డారు. ఐక్యపరచబడిన మీరిద్దరూ కూడా వాక్యము అనే ఈ సత్యమైన, ఎందుకంటే ఒక ఆయన ఇలా అన్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చిన ప్రేమ లేక అన్నాడు. ప్రేమ లేక, లవ్ లెటర్. లవ్ లెటర్ ఎంత బాగా చదువుకుంటాం, నాకైతే అవగాహన లేదు, నేను ఎవరిని ప్రేమించలేదు. ప్రేమించిన వారికి తెలుస్తుంది, ప్రియుడు ఉత్తరం రాశాడు అనుకోండి, అమ్మాయి ఎంత బాగా, ఎంత జాగ్రత్తగా ప్రతి వర్డ్ చదువుతుంది. అబ్బాయికి ఉత్తరం రాశాడు, ఇప్పుడు ఉత్తరాలు లేవులేండి, అన్నీ కూడా వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్లే కదా. కానీ ఆ ఉత్తరంలో ఉన్న మాధుర్యాన్ని ప్రియుడు, ప్రియురాలు ఆస్వాదిస్తారు. ఈ ప్రేమ లేఖకు ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని కూడా మీరు అనునిత్యము చదివితే, ఈ ప్రేమ లేఖలో మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాలు ఈ ప్రేమ లేఖలో ఉన్నాయి. ఇది ప్రేమ లేఖే కాదు, దీనికి మరొక పేరు మ్యాన్యుల్. ప్రతి వస్తువు, ఒక ఈ మైక్ని తయారు చేసినటువంటి ఈ కంపెనీ వాడు
దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు. ఎప్పుడైనా పాడైతే ఈ మాన్యువల్ చూసి మైక్ని బాగు చేసుకోవచ్చు. మీ కుటుంబ వ్యవస్థలో కూడా మీకు ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు పొరపాట్లు వచ్చినప్పుడు వాటిని మీరు సరిదిద్దుకోవడానికి మీకు ఇష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమలకే ఈ బైబిల్ గ్రంథం. మీరిద్దరు కూడా చదవండి, మీరిద్దరు బాగా బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒక ఆయన ఇలాగన్నాడు, ప్రతిరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని భార్య భర్తలిద్దరూ చదువుకోవాలంట. ఎందుకు అంటే ప్రేమను గురించిన వివరణ 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకొక ఆయన అన్నాడు, సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని ప్రతిరోజు భార్య భర్తలు చదువుకోవాలంట. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని లేకపోతే ఆ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఎలా ప్రేమించుకోవాలో చాలా బాగా 31వ అధ్యాయంలో రాయబడింది. అంతేకాదు పౌలు వివాహం చేసుకోలేదు కానీ తన పత్రికలన్నింటిలో కూడా చాలా అద్భుతమైన శైలిలో భార్యాభర్తలను గురించి వివరిస్తాడు. 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎంత చక్కగా వర్ణన, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించుకోవాలి, ఇవన్నీ చెప్తూ 33వ వచనానికి వచ్చేటప్పటికి ఇలా అంటాడు, మెట్టుకు మీరిద్దరు భార్య అయితే భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ దీంట్లో ఇక షరతులు ఏమీ లేవు, షరతులు లేవు, ప్రేమకు షరతులు లేవు, లోబడ్డానికి షరతులు లేవు. ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా లోబడతాను వీల్లేదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా ప్రేమిస్తాను అనడానికి వీల్లేదు. షరతులు లేని ప్రేమ జీవన్ కుమార్ గారు శాంతి మీద చూపించాలి. శాంతి షరతులు లేని విధేయత లేకపోతే లోబడుట శాంతి చూపినప్పుడు మీ కుటుంబం, బైబిల్లో ఉన్నాయి అనేక కుటుంబాలు, లోబడిని భార్యలు, లోబడే భర్తలు, భర్తకు లోబడిని భార్య, ప్రభుకు విధేయుడైన భర్త, ఇలాంటి ఎన్నో చరిత్రలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము షారా కుటుంబాన్ని మీరు చూడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు పాపం, దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే. షారా వెనకాల వెళ్తుంది, తన సోదరుని కుమారుని కూడా తీసుకుని వెళ్తున్నారు, దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికయ్యా అని అడగట్లేదు, ఎందుకు వెళ్తున్నావయ్యా అని అడగట్లేదు. లేకపోతే ఈనాటి భార్యలు కొంతమంది భర్తని ఇలా కూడా సంబోధిస్తున్నారు, తింగరన మొగుడు అన్నది ఒక ఆవిడ, అంటే ఏమీ చేతకాదీడు. కానీ ఒకవేళ షారా కూడా అలాగన్నదనుకో, షారా కూడా అలాగన్నదనుకో, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, దేవుడు వెళ్ళమన్నాడు మంచిదే, అడ్రస్ ఉండాలి కదా, అడగలేదు. అబ్రహాం వెళ్తుంటే వెనక నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఏ రీతిగా ఉండమంటే ఆ రీతిగా, బలిపీఠం కట్టమంటే బలిపీఠం కట్టాడు, పలానా చోటకి వెళ్ళమంటే పలానా చోట ఉన్నాడు, సింధూర వనంలో ఉండమంటే సింధూర వనంలో ఉన్నాడు, ఇబ్బంది వస్తే పలానా చోటకి వెళ్ళమంటే ఎలాగుండమంటే అలా. అంతేకాదు అబ్రహాం ఎలాగుండమంటే అలా షారా ఉంది. అందుకే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, అనేకులకి ఆశీర్వాదకరమైన తల్లిగా వరచగలిగారు. అంతేకాదు మిట్ట మధ్యాహ్న వేళ అతిథులు వచ్చినప్పుడు అబ్రహాం ఆజ్ఞాపిస్తున్నాడు, అప్పుడు షారా అనొచ్చు, ఇదేంటయ్యా ఈ టైం తినేసి పడుకునే టైం, ఇప్పుడేంటయ్యా నువ్వు ఇన్ని చపాతీలు చేయమంటున్నావు, ఇంత కూర వండమంటున్నావు, ఇంత వెన్న తీసుకురామంటున్నావు, చాలా కష్టం, వీలుంటే మళ్ళీ ఎప్పుడైనా పిలు పంపించేయి అనలేదు. చాలా ఓపిగ్గా చాలా అద్భుతమైన రీతిలో రుచికరంగా వంటలు చేసి చక్కటి కూర వండి దానికి కావాల్సిన ప్రతి విధమైనది సమకూర్చి వారికి పెట్టింది. అందుకే గొప్ప ఆశీర్వాదానికి షారా తల్లయింది. మీ జీవితాలు కూడా అంత ఆశీర్వాదకరంగా మలచబడాలంటే నేను అంటున్నాను, ఈ ప్రేమ లేఖ చదవండి, ఈ మాన్యువల్ బాగా చదవండి. చదివినప్పుడు దేవుడు మీ జీవితాల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అలాంటి కృపాసహితమైన దీవెనతో కూడిన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నేను చాలామందికి అదే చెప్తాను, కుటుంబ వ్యవస్థని కట్టుకోవాలంటే, కుటుంబ వ్యవస్థని క్రమపరచుకోవాలంటే మనము ఎవరి దగ్గరకు వెళ్తే వారికి తోచిన సలహాలు ఇస్తారు, కానీ ఈ బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్తే మన కుటుంబాన్ని కట్టే సలహాలు, మన కుటుంబాన్ని నిలబెట్టే సలహాలు, మన కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన రీతిలో ముందు తరానికి వారధులుగా తీసుకుని వెళ్ళే సలహాలు ఇచ్చేది ఏకైక బైబిల్ మాత్రమే. ఈ గ్రంథాన్ని మీరు ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు పఠించండి. శాంతి నీకు చెప్తున్నాను, దొండపట్టలు చాలా మంచోళ్ళమ్మా, నేను వాళ్ళు మనవండి, దొండపట్టలు మనవండి, వాళ్ళు చాలా మంచోళ్ళు,
కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. జీవన్ కుమార్ గారు మీకు కూడా చెప్తున్నాను, కొల్లాబొత్తుల వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీ వైవాహిక జీవితం అద్భుతమైన ఆశీర్వాదకరమైన రీతిగా సాగి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సార్, బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుతాం. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని విన్నాం. దయచేసి కుటుంబస్తులు కేక్ను అరేంజ్ చేయండి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ సమీపముగా ఉండవలసిందిగా ప్రభు పక్షాన కోరుతూ ఉన్నాను. పెండ్లి కుమార్తె సంఘ కాపరిగా నేను కూడా వారికి కొన్ని శుభాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కానాను వివాహం గురించి మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి ఆ పరిచారకులను చూసి ఈ మాట చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడి. అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఇస్రాయేల్ దేశంలో వివాహాల్లో ద్రాక్షారసం ఇవ్వటం వారికి అలవాటు. ఒకసారి నేను కూడా వెస్ట్ గోదావరి ఒక ప్రాంతంలో మ్యారేజ్కి వెళ్ళాను దేవుని వాక్యం చెప్పడానికి. అది సాయంత్రపు పెళ్ళి. వెళ్ళి ఇలా పెళ్ళి పందిరిలో కూర్చున్నాను. మే నెల, మంచి ఎండలు. కూర్చున్న వెంటనే లోటాలతో పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అనుకున్నాను మంచి మజ్జిగ ఇచ్చారు, అబ్బా ఈ ఎండ వేళలో భలే చల్లగా ఉంటుందని. అలా ఎత్తిపట్టి తాగేటప్పటికి అదో రకంగా ఉంది. ఆ మజ్జిగ ఇచ్చిన వాళ్ళు పిలిచి, ఏంటండి ఇది ఎలా ఉంది అంటే, ఏం లేదండి ఇది మా ఆనవాయితీ, మా పెళ్ళిళ్ళో చందకళ్ళు ఇవ్వటం అలవాటు అన్నారు వాళ్ళు. వారి అలవాటు ఏంటంటే కళ్ళు ఇవ్వటం అలవాటు అంట. కానాను వివాహంలో యూదులకి వారికి అలవాటు ఏంటంటే ద్రాక్షారసం ఇవ్వటం అలవాటు. ఎప్పుడైతే ఆ ద్రాక్షారసం అయిపోయిందో, యేసు ప్రభు వారిని ఆయన తల్లిని శిష్యులను ఆ వివాహానికి పిలిచారు. యేసు ప్రభు ఆ వివాహంలో ఉండటాన్ని బట్టి అక్కడ ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. మామూలు మంచినీళ్ళు రుచి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ద్రాక్షారసంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవన్ కుమార్ శాంతిలు యొక్క వివాహం ఎందుకు నవ్వట్లేదంటే, పొద్దున్నీ చావగొట్టారు మమ్మల్ని, ఎందుకు ఈ కేక్ కటింగ్ ఇవన్నీ ముగించేసి తొందరగా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోయి పడుకుంటాం కదని అలా నవ్వు కూడా రావట్లేదు. రెండోది లైటింగ్, హెవీ వేడికి బాగా అలిసిపోయినారు. కానీ మేము వాక్యం చెప్పకుండా ఈ పెళ్లి చేసినా రిసెప్షన్ చేసినా దేవుడు మా పెళ్లి చేసేస్తాడు. కానీ ఖచ్చితంగా మేము చెప్పాలి, మీరు వినవలసిందే. జీవన్ కుమార్ గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అని, విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని విన్నప్పుడు చాలా సంతోషించి ఈ వివాహానికి కుటుంబం అంగీకరించింది. జీవన్ కుమార్ శాంతిలు చేయవలసింది ఏంటంటే, యేసు ప్రభువుని మీ జీవితంలోనికి ఈరోజు ఆహ్వానించినట్లయితే మీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒకరోజు నేను పెళ్లి చేయవలసి వచ్చింది. పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిలబడి ఉన్నారు. ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెండ్లి చేస్తున్న మేనమామ కానీ తండ్రి కానీ ఎవరైనా వచ్చి కుడిహస్తం, అమ్మాయి కుడిహస్తం తీసుకుని అబ్బాయి కుడిహస్తంలో కలపండి అని పిలిచాను. ఓ పెద్ద ఆయన వచ్చారు, సార్ మీరు ఈ అమ్మాయికి ఏమవుతారంటే తండ్రినండి అన్నారు. సరే, ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం? కుడిహస్తాన్ని తీసుకుని అబ్బాయి కుడిహస్తంలో పెట్టండి అంటే తండ్రి ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఎందుకు సార్ ఏడుస్తున్నారంటే, ఏం లేదండి మా అమ్మాయిని చాలా గారంగా పెంచాను, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏం అనలేదు సార్, మరి పెళ్లి చేస్తున్నాను ఈ అబ్బాయి చేతిలో పెడుతున్నాను, ఎలా చూస్తాడో ఏంటో అని బాధపడుతున్నాడు. ఏం బాధపడదు సార్, బాగానే చూసుకుంటాడని భుజం మెచ్చేసాను. అమ్మాయి చేపట్టుకున్న వెంటనే అమ్మాయి ఏడవటం ప్రారంభించింది. అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, మా నాన్న నన్ను గారంగా పెంచాడండి, ఎప్పుడు తిట్టలేదు కొట్టలేదు, పెళ్లి చేస్తున్నాడు కదా సంతోషంతో ఏడుస్తుంది అన్నమాట. సరే, చేయి తీసుకుని అబ్బాయి చేతిలో పెట్టిన వెంటనే అబ్బాయి ఆడవటం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ తండ్రి కూతురు, వాళ్ళిద్దరూ ఏదో బాధపడుతున్నారు. నీకెందుకు అంత ఏడుస్తున్నావు అంటే, సార్ 20 సంవత్సరాలు పెంచినందుకే అంత ఏడుస్తున్నాడు, జీవితాంతం పెంచాలి, నేను అంత ఆడవాలన్నాడంట. సో పెళ్ళి అనేది ఏడుస్తూ చేసుకునేది కాదు, చాలా పెళ్ళిలో సంతోషం ఉంటుంది. వివాహం ద్వారానే దేవుడు ఈ భూమిని నిండించాడు. వివాహం ద్వారా శరీర ఆనందం, ఉల్లాసం కలుగుతూ ఉంటుంది. వివాహం ఎంత ఘనమైనది అంటే,
పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ప్రభువు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మన కొరకు అనేక నివాస స్థలములు ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. కనుక ఆ వివాహం ఇంకా ఘనమైనది, ఈ వివాహము కూడా ఘనమైనది. కారణం ఏంటంటే ఈ భూమిని అంతటిని నిండించటానికి దేవుడు ఏర్పరచినటువంటి ఒక ఉద్దేశం వివాహం. కనుక శాంతి జీవన్ కుమారులు జీవితాంతం వారి జీవితంలో సంతోషం ఆనందంగా ఉండాలంటే ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:21-22 మాట రాయబడి ఉంది, క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. క్రీస్తునందు భయము కలిగి ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు సన్మానించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. అబ్రహాము శారాలు వలె, రిబ్కా ఇస్సాకు వలె, మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటూ అకుల్ల ప్రిస్కిల్లాల వలె దేవుని సేవకులను గృహంలో చేర్చుకుంటూ దేవుని సేవకులతో కలిసి పనిచేసుకుంటూ మీ జీవితాలు ముందుకు కొనసాగించాలని దేవుని సేవకుడిగా నేను కోరుతూ దేవుని సేవకుడిగా నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నూతన జంటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయచేసి లేచి నిలబడండి. తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సోన్ రాజ్, సునీత, ఆర్కెస్ట్రా వాళ్ళకు చరణం పాడవలసిందిగా ప్రభు పక్షాన కోరుతూ ఉన్నాను. తల్లిదండ్రులు వివాహ గీతాన్ని పాడవలసిందిగా కోరుచున్నాను. తల్లిదండ్రులు, పెద్దమ్మ, మేనమామ, పెండ్లి కుమార్తె, అన్నయ్య, దయచేసి ముందుకు రండి. వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచు ఉన్నాను. కలిసేతి అందాల అనుబంధమే, ఇది నాటికైనా మహనీయమే. కలిసేతి అందాల అనుబంధమే,
కార్యక్రమాన్ని ప్రభువా అత్యంత దీవెనకరముగా మంచి వాతావరణంలో మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. జీవన్ కుమార్ శాంతిల యొక్క జీవితం నిండు నూరేళ్ళు ఈ భూమి మీద పరలోక సంబంధమైన దీవెనలతో భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో వీళ్ళు ఫలించటానికి అభివృద్ధి చెందటానికి విస్తరించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దుష్టుడు వీళ్ళ జీవితంలో ప్రవేశించకుండా అలనాడు యోబు కుటుంబం చుట్టూ మీరు కంచు వేసినట్లుగా ప్రభా వీరి చుట్టూ మీ అగ్ని ప్రాకారములు మీ పరిశుద్ధ దూతలను వీరి చుట్టూ అగ్నిని ప్రాకారముగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి జీవితం అంత మధురంగా ఉండటానికి సహాయం చేసి మీరే మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. రండి కుటుంబస్తులందరూ, కుటుంబస్తులందరూ పట్టుకోండి. తల్లిదండ్రులు శంకుణములే మీరు కూడా సిరులుగా స్వీకరించాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తూ ఉన్నాం. దేవుడు శాంతిలను జీవన్ కుమారులను దీవించి ఆశీర్వదించాలి. వాక్యమే మనసులో మరిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలముని చేతిగల వరములెన్నో పొందగా కరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నీ నయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కార్యక్రమం ముగించబడుతుంది. ఆ తర్వాత రక్త సంబంధులు, కుటుంబస్తులు మీరు తెచ్చే బహుమానాలని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మీ కుడిహస్తాలన్నీ దయచేసి వధూవరుల వైపు చూపించవలసిందిగా కోరుచున్నాను. దేవుని సేవకులు కుడిహస్తాలు, వేదిక మీద ఉన్నటువంటి బంధువులందరూ సేవకులందరూ మీ కుడిహస్తాలు వారి వైపు ఉంచవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా జీవన్ బట్టి శాంతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిద్దరినీ మీరు దేవుని సేవకుల ద్వారా క్రైస్తవ పద్ధతిలో క్రమముగా ఈ ఉదయాన్న వారిని మీరు ఐక్యపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సోన్ రాజు గారిని తన భార్యను మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. శాంతి జీవితంలో వివాహ స్థితిని మీరు అనుగ్రహించారు. బాల్యము మొదలుకుని ప్రభువా ఈ వివాహ స్థితి వరకు నేందు భయభక్తులు కలిగి ప్రభువా విధేయతతో జీవించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు జీవించిన దినాలన్నీ కృపాక్షేమములు వీరు వెంట రావటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా వీరి జీవితం మధురముగా ఉండటానికి
వీర జీవితం సంతోషకరముగా ఉండడానికి, వీర జీవితం ఆనందదాయకంగా ఉండడానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నిండు మనసుతో దేవుని సేవకులుగా ఈ నూతన జంటను మేము దీవిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు ఉండి మీరే మహింపొందమని, వేదిక మీద ఉన్నటువంటి సేవకులను బట్టి, కింద ఉన్నటువంటి విశ్వాసులను బట్టి, రక్త సంబంధులను బట్టి, ప్రభు ఇరు పక్షాల బంధుమిత్రులను, కుటుంబస్తులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రేష్టమైన సంగీతాన్ని వాయిస్తున్నటువంటి ప్రభు సంగీత విద్వాంసులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా తండ్రి జీవన్ కుమార్ శాంతిలి యొక్క జీవితంలో ఆయన ఫలింపు దయచేసి వారి దాంపత్యాన్ని ఫలభరితంగా మార్చి మీరు ఆశీర్వదించి భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ప్రతి దీవెనను మీరు అనుగ్రహించి మీరే మహింపొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలను తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన అవుతుంది. ఆమె పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడినటువంటి ఈ నూతన జంటకు, రెండు కుటుంబాలకు కూడి ఉన్నటువంటి సార్వత్రిక సంఘమునకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిగా దేవుని సేవకులు వారిని దీవిస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి బంధువులు, రక్త సంబంధులు వీరిని దీవించి నూతన జంటను ఆశీర్వదించవలసిందిగా ప్రభు పక్షాన కోరుతూ ఉన్నాను. Oh.
ఆశీర్వదించండి. జ్ఞాపకార్థంగా ఒక ఫోటో దిగాలి, టైం వేస్ట్ చేయొద్దు. త్వర త్వరగా వచ్చిన వారందరూ నూతన వధువులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. Thank you.
ఆస్వరించవలసిన వారు మరి జంట జంటలకు వచ్చి వారిని ఆస్వాదించాలని మరి కుటుంబ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. Thank you.
ఆశ్రయిస్తలేడు. హల్లెలూయా.
దేవునికి నమతనమను దేవాతి దేవుని దీనైన సిరులు కమనీయ కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవన సంతోష సౌభాగ్యారాగం అభిమానులన్నీ జీవన రాగం కమనీయ కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవన సంతోష సౌభాగ్యారాగం అభిమానులన్నించు దీవెన రాగం. మరి నాటి కొల్లభద్రుల వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి చేసినటువంటి మరి బంధువులకు స్నేహితులకు గ్రామస్తులందరికీ కూడా మరి కొల్లభద్రుల వారి కుటుంబం తరఫు మరి విధంగా మా ఫాలో చేసే మ్యూజిక్ టీం తరఫు మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నూతన గృహస్థ జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి మరి నూతన గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టినటువంటి నూతన వధువరులకు మా టీం తరపించి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. మరి నాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి దైవజనులు మరి జోసెఫ్ గారికి, జోసెఫ్ కృపావరం గారికి మా టీం తరపించి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సూర్య సౌండ్ సిస్టమ్ వారికి, మా టీం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కొల్లభద్రుల వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చివరికి ఒక పాట పాడుకుని దేవుని నమ్మని మహిమపరుస్తాం. మరచిపోనిది మాసిపోనిది వెళ్ళనే బంధము మరచిపోకుమా మరచిపోకుమా జీవితమున పెళ్ళిన ప్రమాణము మంచి
చెము కన్న విలువైనదా పంచము చెము కన్న విలువైనదా జీవి
ఎవరైనా భోజనాలు చేయవలసిన వారు కనుక ఉంటే మరి భోజనాలు భోజనశాలకు వెళ్ళి భోజించవలసిందిగా మరి కొల్లబత్తుల వారి కుటుంబ పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దయచేసి ఇరుపక్షాల బంధువులు కానీ స్నేహితులు కానీ మరి ఎవరైనా కనుక ఉంటే మరి భోజనశాలకు వెళ్ళి భోజించవలసిందిగా మరి కుటుంబ పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాము. Thank you.
ये दारिका
దయచేసి గమనించండి, మరెవరైనా భోజనాలు చేయవలసిన వారు కనుక ఉంటే
మరి భోజనశాలకు వెళ్ళి భోజించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పటికి చాలా సమయమైంది. మరి దయచేసి ఎవరైనా భోజనం చేయవలసిన వారికి అనుగ్రహం ఉంటే మరి భోజనశాలకు వెళ్ళి భోజించవలసిందిగా కోరుచున్నాము. మరి అదేవిధంగా మరి ఈ పెండాలంలో మరి ఎవరో డబ్బులు పడవేసుకున్నారు 1500 రూపాయలు. మరి దయచేసి మరి స్టేజ్ వద్ద ఉన్నాయి, మరి దయచేసి ఎవరైనా డబ్బులు పడేసుకుంటే కనుక ఇక్కడ ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. డబ్బులు పడేసుకున్నారు 1500. ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక.
క్షణాలలో ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక సాగని అనురాగమై నీ ధ్యాసలు నీ ఊసులు ఎదగని అనుబంధమై నీ పాటలు నీ మాటలు సాగని అనురాగమై నీ ధ్యాసలు నీ ఊసులు ఎదగని అనుబంధమై దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను జీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని గుర్తు
నీకు వందనాలు.